ప్రియులారా, దేవుని మహాకృపచేత మరొక మార్మములు కలుసుకోవడాన్ని బట్టి, ప్రభువు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. మీరంతా బాగున్నారు కదా? దేవుని కృపచేత మనం ఈ విధంగా కలుసుకోవడానికి, ప్రభువు చూపిన ఈ కృపకు మనమెంతో ప్రభువును స్తుతించబద్ధులము. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ఎడల మీరు కలిగి ఉన్న పారమైన మీ ప్రేమకై వందనాలు తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. మేము ఈ విధముగా కలుసుకోవడానికి మీరు చూపుతున్న మీ కృప కొరకై మీకు స్తోత్రం. సజీవులముగా మమ్మల్ని చేసి మా జీవిత యాత్రలో ప్రభువా మీకు సాక్షులముగా ఉండడానికి, నీ పిల్లలముగా కలిసి సంతోషించడానికి మీరు ఇస్తున్న భాగ్యం కొరకై వందనాలు ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రభువా టీవీ ఛానల్ ద్వారా మా ప్రియుల గృహాల్లో ప్రభువా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని సేవించడానికి మీరు ఇస్తూ ఉన్న భాగ్యం కొరకై వందనాలు. మా ప్రియులను మీరు దీవించండి, బలపరచండి. వాక్యం వింటున్న వారికి ప్రభువా మీరు దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచిక క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ఆయనతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. పిల్లరా, ఈ మాటలు గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఒక బోధకుడు వచ్చాడు. ఇతడు యూదుల అధికారి, యూదుల అధికారి. ఈయనకున్నటువంటి అధికారం ఏమిటో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభువు అంటున్నారు, నీవు యూదులకు బోధకుడవు, నీవు యూదులకు బోధకుడవు. నీవు 10వ వచనం, యేసు ఇట్లనెను, నీవు ఇస్రాయేలీలకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. పిల్లరా, నికోదేముకు అధికారం ఉన్నది. యూదుల అధికారి అని వ్రాయబడింది 1వ వచనములో. నికోదేమునకు అధికారము ఉన్నది. ఏంటి ఆయనకున్న అధికారము అంటే, ఆయన ఇస్రాయేలీయులకు బోధకుడు. అది ఆయన అధికారం. యూదులలో ఈయన ఏ తెగకు చెందినవాడు అంటే, పరిసయ్యుల తెగకు చెందినవాడు. పరిసయ్యుల తెగకు చెందినవాడు. మనము నూతన నిబంధన చదువుతూ ఉన్నప్పుడు పరిసయ్యులు, సద్దూకయులు కనబడుతూ ఉంటారు. సద్దూకయులు వీరు పునరుద్ధానము లేదు అని చెప్పేటివారు. మనము ఈ విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనములో చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనము. ఆయన సద్దూకయుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ఎవరు ఈ సద్దూకయులు అంటే, 23వ వచనములో పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయులు. ఆ దినమందు ఆయన యొద్దకు వచ్చి, పిల్లరా, ఈ సద్దూకయులకు పరిసయ్యులకు మధ్య సిద్ధాంతపరమైన భేదం ఉన్నది. వీరు యూదులే కానీ సిద్ధాంతపరమైన భేదము, విశ్వాస సంబంధమైన భేదము. సద్దూకయులు పునరుద్ధానము లేదని చెప్తారు. ఆ రీతిగానే ప్రభువును ప్రశ్నించారు. ఒకడు 7 వివాహములు చేసుకొని చనిపోయాడు, పునరుద్ధానమందు అతడు ఎవరికి భర్తగా ఉంటాడు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మీకు లేఖనాలు తెలీదు,
దేవుని శక్తి మీకు తెలియదు. 29వ వచనం, మీకు ఆ దేవుని లేఖనాలు తెలియదు, దేవుని యొక్క శక్తి మీకు తెలియదు, అందుకని మీరు పొరబడుతున్నారు అన్నాడు. ప్రియులారా, ఈ మాట ప్రభు సద్దూకయ్యలతో చెప్పడం పరిసయ్యలు చూచి వారు అనుకున్నారు, చాలా సంతోషించారు, ప్రభువు సరిగా సమాధానమిచ్చాడు అని. మంచిది ప్రియులారా, పరిసయ్యులు వీరు, యూదులలో వీరు పరిసయ్యులు. నికోదేము కూడా పరిసయ్యుడే. పౌలు అంటాడు, నేను పరిసయ్యుడను అంటాడు. పరిసయ్యుడను, పరిసయ్యుడు అనే మాటకు అర్థమేంటి అంటే వేరుగా లేక ప్రత్యేకముగా ఉండడం, వేరుగా ఉండడం, ప్రత్యేకముగా ఉండడము. దేవుని వాక్యములో ఎంతో లోతైన విషయములను లేక దేవుని వాక్య సత్యములను ఎరిగి ఉన్నటువంటి వారు పరిసయ్యులు. మెట్టుకు నికోదేము ఇశ్రాయేలీయులకు బోధకుడై ఉన్నాడు. పిల్లరా, ఈ పరిసయ అనే మా పరిసయులు, పరిసయ అనే మాట ఇది ఒక హీబ్రూ పదము నుండి తీయబడింది. హీబ్రూ పదము నుండి, పరాష్ అనే హీబ్రూ పదము నుండి ఈ పదము తీయబడింది. ఈ పదమునకు అర్థము వేరుగా లేక ప్రత్యేకముగా అని అర్థం. ప్రిల్లరా, ఈ నికోదేము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. వచ్చి ప్రభువారిని అంటున్నాడు, బోధకుడా అంటున్నాడు. 2వ వచనములో, బోధకుడా, నీవు పైనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. ప్రిల్లరా, ప్రభువు అంటున్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉన్నావు అంటున్నాడు. ఈ బోధకుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటున్నారంటే, నీవు బోధకుడవు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి బోధకుడో కూడా చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు. పిల్లరా, ఆయన పైనుండి వచ్చిన బోధకుడని నికోదేము గ్రహించాడు. అందుకు ఒక కారణం కూడా చెప్తున్నాడు, నీవు చేయుచున్న సూచక క్రియలు పైనుండి వచ్చిన బోధకుడు తప్ప ఎవరునూ చెయ్యలేరు. ప్రిలారా, నికోదేము బోధకుడే, కానీ ఆయన ఏ సూచక క్రియ చేయలేనివాడు. కారణం ఏంటి అంటే, ఆయనకు సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానము ఉన్నది, ఆయనకు వేదాంతపరమైన జ్ఞానము ఉన్నది, కానీ ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానమును ఎరుగనివాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానమును ఎరుగనివాడు. అందుకే పౌలు అంటాడు, ప్రకృతి సంబంధి అయిన వాడు ప్రకృతి విషయములను గ్రహిస్తాడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహిస్తాడు. ప్రియులారా, ఈ నికోదేము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి ప్రభువుతో అంటున్నాడు, నీవు పైనుండి వచ్చిన బోధకుడు అంటున్నప్పుడు ప్రభువు ఆయనతో చెప్తున్నాడు, నీవు దేవుని రాజ్యమును చూడాలి అంటే తిరిగి జన్మించాలి అంటున్నాడు. నీవు దేవుని రాజ్యమును చూడాలి అంటే నీవు తిరిగి జన్మించాలి అంటున్నాడు. ఈ మాట నికోదేముకు అర్థం కాకపోయింది. తిరిగి నేను ఎలాగూ జన్మించను ప్రభువా, నేను ఎలాగూ మరలా తల్లి గర్భములోనికి వెళ్ళి తల్లి గర్భములో నుండి నేను తిరిగి జన్మించను అంటూ ఉన్నాడు. కారణమేంటి ప్రియులారా, ఎందుకు నికోదేము ఈ మాట అంటున్నాడంటే, ఆ దినాలలో యూదులలో ఒక నానుడు, ఒక నానుడు ఏంటి అంటే, తిరిగి జన్మ ఉన్నది, మరో జన్మ ఉన్నది, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు. కానీ నికోదేము పునర్జన్మను గూర్చి మాట్లాడడం లేదు, కానీ ఈ జన్మలో నేను మరలా ఎలాగూ మరి యొక్క జన్మను పొందగలను, ఒక జన్మ పొందాను కదా, నేను ఎలాగూ మరలా ఎలాగూ జన్మించగలను, పునర్జన్మను గూర్చినటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. యూదులలో ఈ పునర్జన్మను గూర్చినటువంటి మాటలు మనం చూడవచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో వెళుతూ ఉన్నారు. మార్గంలో వెళుతున్నప్పుడు ఒక పుట్టుగ్రుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన శిష్యులకు కనబడ్డారు. కనబడినప్పుడు ఆయన శిష్యులు యేసు ప్రభువారిని అడిగారు, ప్రభువా, వీడు గ్రుడ్డివానిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? వీడు పాపం చేశాడా లేక వీనిని కన్నవారు పాపం చేశారా? ప్రియులారా, అతడేమో పుట్టుకతోనే గ్రుడ్డివాడు, పుట్టుకతోనే గ్రుడ్డివానైన వీనిని గూర్చి శిష్యులు ఏమని అడుగుతున్నారంటే, ఇతడు పాపము చేశాడా? అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఇది వరకు జన్మలో పూర్వజన్మలో ఇతడు పాపం చేసి ఉంటాడు, పూర్వజన్మలో చేసినటువంటి పాపము వలన ఈ జన్మలో ఇతడు పుట్టుకతోనే గ్రుడ్డివాడై పుట్టాడు అంటున్నారు. అంటే యూదులలో ఈ పునర్జన్మ సిద్ధాంతము పనిచేస్తూ ఉండింది. పిల్లారా, గమనించండి దేవుని వాక్యాన్ని. అయితే ప్రభు అంటున్నాడు, ఇతడు పాపం చేయలేదు, వీనిని కన్నవారు పాపం చేయలేదు, కానీ ఆ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివానిగా పుట్టాడు. దేవుని ఉద్దేశములు ప్రత్యక్షమవ్వాలి ఈ లోకములో. దేవుని ఉద్దేశములు ఈ లోకములో ప్రత్యక్షం కావడానికి దేవుడు కొన్నిసార్లు మన బలహీనతలను ఆయన వాడుకుంటాడు, మన లోపములను ఆయన వాడుకుంటాడు. నిజమే, నిజమే. దేవుడు ఎలాగూ మాట్లాడగలడో, ఆయన స్వరమేమిటో, ఆయన ఉద్దేశములు ఏమిటో ఇశ్రాయేలులకు తెలియజేయడానికి దేవుడు మోషేను ఎంచుకున్నాడు. మోషే అంటాడు, ప్రభువా, నేను నోటి మాంద్యము గలవాడును ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా అంటాడు. కానీ ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు ప్రజలతో మాట్లాడాలి. ఒక నత్తివారి ద్వారా ప్రభువు ఇశ్రాయేలులతో మాట్లాడినవాడు. పిల్లరా, యిర్మీయా అంటాడు, నేను బాలుడను అంటాడు. కానీ ప్రభు అంటాడు, నేను బాలుడను అని అనవద్దు యిర్మీయా, నీవు తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను నీవు బాలుడవనవద్దు, నీవు మాట్లాడాలి, నా పక్షమున నీవు మాట్లాడాలి. నేను బాలుడను అనే మాట ఒక మనుషుని యొక్క బలహీనతను, అల్పమైన స్థితిని తెలియచేస్తూ ఉండగా ప్రభు అంటాడు, నేను దానిని బలపరిచి వాడుకుంటాను, నేను దానిని బలపరిచి వాడుకుంటాను. ఒక గ్రుడ్డివారిని ప్రభువు వాడుకొని తన క్రియలు ఈ లోకములో ప్రత్యక్షం చేయాలి అనేది ఆయన ఉద్దేశము. ఎంత ఉన్నతమైన ఉద్దేశమో. ప్రిలారా, మన జీవితంలో మనము త్రోసివేయబడిన వారము, నెట్టివేయబడినటువంటి వారము, తృణీకరించబడినటువంటి వారము, ఈ లోకములో అవమానకరముగా జీవించినటువంటి వారము. అయితే దేవుని మహాకృప, ఆయన మనల్ని ఎంచుకొని మన ద్వారా ఆయన తన క్రియలను ఈ లోకములో బయలుపరచడము, మన ద్వారా ఆయన యొక్క శక్తిని ఈ లోకములో ఆయన బయలుపరచడం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఎంతగా మనము స్తుతించాలి. చాలాసార్లు నీవు నేను ఎంతో అల్పులము, ఎంతో యోగ్యత లేని వారము, అయినా ప్రభు తన క్రియలను మన జీవితంలో ప్రత్యక్షపరచుటలో అల్పులమని మనల్ని ఆయన తృణీకరించలేదు. దావీదు అందుకే అంటాడు, నేను యెషయి ఇంటిలో అల్పుడను, ఎన్నిక లేని వాడను, నన్నా ప్రభువా నీవు రాజుగా చేయబోతావు. సౌలు కూడా ఆ మాట అంటాడు, నేను బెన్యామీనీయుడను, నేను ఎన్నిక లేనివాడను. ఎన్నో జీవితాలు మనం సాక్ష్యముగా చెప్పవచ్చు, ఎన్నో జీవితాలు బలహీనమైనటువంటి జీవితాలను ఆయన బలపరిచి తన క్రియలను ప్రత్యక్షపరిచినారు. ఒక గ్రుడ్డివాణి ద్వారా ఆయన తన క్రియలు ప్రత్యక్షపరచాలనుకుంటూ ఉన్నారు. పిల్లరా, ఈ పునర్జన్మను గురించి మాట్లాడుతూ ఉండగా ప్రభువు ఆయన అంటున్నాడు, నేను మరలా ఎలాగూ జన్మించను ప్రభువా, నేను మరలా ఎలాగూ జన్మించను, నేను మరలా తల్లి గర్భములోనికి ఎలాగూ వెళ్ళను, నేను మరలా ఎలాగూ జన్మించను ప్రభువా. అయితే ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి జన్మ, అది శరీర జన్మను గూర్చి కాదు, కానీ
ఆత్మ సంబంధమైన జన్మ. అందుకే ప్రభు అంటున్నాడు, ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయు శరీరమూలముగా పుట్టినది శరీరమును. ఐదవ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆరవ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడ ఆత్మ అనే మాటలు రెండు మార్లు వ్రాయబడ్డాయి. ఈ ఆత్మ అనేటువంటి మాట రెండు మార్లు వ్రాయబడినా అవి రెండు వ్యత్యాసముగా వ్రాయబడ్డాయి. మొదటిది ఆత్మ మూలము అనే మాట పెద్ద అక్షరాలతో వ్రాయబడింది. ఆత్మయై ఉన్నది అనే మాట ఆ చిన్న అక్షరాలతో వ్రాయబడింది. ఈ పెద్ద అక్షరములతో వ్రాయబడిన ఈ ఆత్మ మూలము అనే మాట పరిశుద్ధాత్మని తెలియజేస్తూ ఉంది. రెండవది ఆత్మయై ఉన్నది అనే మాట జీవాత్మను తెలియజేస్తూ ఉంది. ఈ జీవాత్మకు మరి యొక్క జన్మ అవసరమట. ఈ జీవాత్మ అది తిరిగి జన్మించాలి అంటే అది తనకు తానుగా జన్మించలేదు, కానీ ఈ జీవాత్మ పరమాత్మతో కూడా ఏకం చేయబడినప్పుడు ఈ జీవాత్మ దాని స్వభావమును పరిశుద్ధాత్మ స్వభావములోనికి మార్చబడుతుంది. ఈ జీవాత్మకున్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా పరిశుద్ధాత్మని ద్వారా అవి బలపరచబడతాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, శరీర మూలముగా పుట్టినది శరీరము కానీ ఆత్మ మూలముగా పుట్టినది ఆత్మయునై ఉన్నది. ఇది తిరిగి జన్మించేటువంటి ఆ నూతన జన్మానుభవమును గురించి తెలియజేస్తూ ఉంది. దీనినే దేవుని వాక్యము మారు మనస్సు అంటూ ఉంది. దీనినే దేవుని వాక్యము తిరిగి జన్మించుట అంటూ ఉంది. దీనినే దేవుని వాక్యము రక్షణ అంటూ ఉంది. రక్షణ అంటూ ఉంది. పిల్లారా, ఈ ఆత్మ పాప పంకిలమైపోతూ ఉండగా ఈ ఆత్మను మనము పరమాత్మతో కూడా మనము ఏకం చేయాలి. అది కేవలము దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకొని నీ పాపములను ఒప్పుకొని నీ పాపములను విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మాత్రమే సాధ్యం. ఒకవేళ నీవు చెప్పచ్చు, నేను ఏ దోషము చేయలేదండి, ఏ దోషము నేను ఎరుగనని చెప్పవచ్చు, కానీ మనము మన ఆది పితరు నుండి మనం ఏమై ఉన్నామంటే పాపముగా చేయబడ్డాము. కాబట్టి మనము మన జన్మే పాపము గనుక మనము పాపము చేసి పాపులం కాదు, కానీ మన జన్మలోనే మనము పాపులము. మన పాపములను మనము ఒప్పుకొనవలసి ఉన్నాము, విడిచిపెట్టవలసి ఉన్నాము. వాటిని విడిచిపెట్టడంలో ఒప్పుకొనటలో క్రీస్తు రక్తము యందు నాకు విడుదల అని అంగీకరించవలసిన వారము. అలాగూ మనము చేసినప్పుడు మనము నూతన జన్మానుభవములోనికి వెళతాం, నూతన జన్మానుభవములోనికి వెళతాము. ప్రియులారా, దీనినే యాకోబు ఏమంటూ ఉన్నాడంటే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనలను కనెను. ఆయన తాను సృష్టించిన వాటిని మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అనే మాట తిరిగి జన్మను, ఒక జన్మను తెలియజేస్తూ ఉంది. ప్రథమ ఫలముగా ఉండాలి అని, ప్రథమ ఫలముగా ఉండాలి. మనము ఆయన ద్వారా సృష్టించబడిన వారము. ఈ సృష్టి యావత్తు అది లయమైపోతుంది ఆయన ప్రత్యక్షమైనప్పుడు. అయితే ఈ సృష్టి యావత్తు లయమైపోయిన తరువాత ఆయన నూతన సృష్టిని, నూతన ఆకాశమును, నూతన సృష్టిని ఆయన చేయక మునుపు వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు
ఆయన సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము మనల్ని కన్నాడు. ఆయన మనల్ని కన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము తిరిగి జన్మించుటలో జన్మించిన వారమై మనము వాక్యమును చేరాలి. మనము జన్మించుటలో మాత్రమే వాక్యమును చేరుట కాదు, కానీ మనము ఎదుగుటలో, మనము ఆత్మలో జీవించుటలో ఆ సత్య వాక్యమును మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఆ సత్యవాక్యమును మన జీవితంలో అంగీకరించవలసిన వారమై ఉన్నాము. పిల్లారా, మనము మన జీవితాలను ఈ విధముగా మనము ప్రభువునకు సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితంలో కలిగేటువంటి గొప్ప ఆత్మీయ అనుభవము జయమేమిటి అంటే, మొదటి యోహాను పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు, ఇది ఆత్మీయ జన్మను తెలియజేస్తుంది. దేవుని మూలముగా పుట్టాలి, ఆయన మూలముగా పుట్టాలి అనగా ఆయన స్వభావము మనలను నూతనపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనలో ఉన్న పవిత్రత మన అపవిత్రతను శుద్ధీకరిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నటువంటి నిర్దోషత్వము మనలను, దోషులమైన మనలను కూడా నిర్దోషులుగా తీర్చుచూ ఉండగా మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాగలము. దేవుని మూలముగా పుట్టిన వారము కాగలము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన బీజము యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకమునకు మంచి విత్తనము, మంచి విత్తనము. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆ 4 నేలల హృదయపు స్థితి కలిగిన ఆ ఉపమానము, 1 త్రోవ ప్రక్క నేల, 2 రాతి నేల, 3 ముండ్ల పొదల నేల, 4 మంచి నేల. ఈ నేలలు వ్యత్యాసమైనవి. ఒక్కొక్క నేల ఒక్కొక్క హృదయ స్థితికి పోల్చబడుతూ చెప్పబడింది. మొదటి నేల త్రోవ ప్రక్క నేల. చాలా జీవితాలు త్రోవ తప్పిపోతూ ఉంటాయి, క్రమమును తప్పి జీవిస్తూ ఉంటారు, మార్గమును తప్పిన జీవితాలు. కాబట్టి ఈ జీవితాల్లో వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ పాపపు పక్షులు వాక్యాన్ని ఎత్తుకుని వెళుతూ ఉంటాయి. 2 రాతి నేల, కొన్ని పాపములకు బానిసలైపోయిన జీవితాలు, కొన్ని పాపములకు తమను తాము అంటుకట్టుకున్నటువంటి జీవితాలు. ఓ, ఈ పాపము లేకుండా నేను బ్రతకలేనండి అని చెప్పేటువంటి జీవితాలు. ఈ త్రాగుడు లేకుండా, ఈ వ్యభిచారము లేకుండా, నేను ఈ పేకాట లేకుండా, ఈ పాపమును నేను చేయకుండా బ్రతకలేనండి అని చెప్పేటువంటి జీవితాలు, బానిసలైపోయినటువంటి జీవితాలు, బండలకు, పాపపు బండలు హృదయములో కలిగి వాటిని ఎలాగూ తీసివేసుకోవాలో, ఎలాగూ వాటి నుండి విమోచింపబడాలో అర్థము కానటువంటి జీవితాలు. మరి కొన్ని జీవితాలు పాపం వారి జీవితంలో ఉండదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి విచారములు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఎలాగూ జీవించాలి, ఈ ఐహిక సంబంధమైనటువంటి వీటి వలన చాలామంది దేవుని వాక్యమును పోగొట్టుకుంటూ ఉన్నారు. పాపము వలన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, జీవితములలో తప్పిపోయి వాక్యమును నిర్లక్ష్యం చేసేవారు, జీవితములలో ఉన్నటువంటి జీవన సంబంధమైన పోరాటమును బట్టి వాక్యమును నిర్లక్ష్యం చేసేవారు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. తీరారా, గమనించండి, ఈ జీవన సంబంధమైన పోరాటంలో వాక్యము వ్యర్థమైపోతూ ఉండగా మంచి నేల, చదును చేయబడినటువంటి నేల, ముళ్ళు రాళ్ళు తుప్పలు అన్నీ ఏరివేయబడినటువంటి నేలలో వాక్య బీజము యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే వాక్యమై ఉండి ఆయనే వాక్యమును విత్తుచూ ఉండగా ఈ వాక్య బీజము వానిలో ఫలిస్తుంది.
దేవుని వాక్యమండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ వారు దేవుని వాక్య బీజము కలవారు. దేవుని వాక్య బీజము కలవారు. దేవుని వాక్య బీజము వారిలో ఉంటుంది కనుక వారు దేవుని మూలముగా పుట్టిన వారిగా ఉంటారు. వారు పాపము చేయలేడు, పాపము చేయడు. గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. ప్రిలరా, నీవు పాపమును జయించాలి. అది కేవలము వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. వాక్యమును నీ జీవితంలో చేర్చుకున్నటను బట్టి, వాక్యమునకు నీవు విధేయుడు అవుటను బట్టి, క్రీస్తు ప్రభువు నీవు అంగీకరించుటను బట్టి నీవు పాపమును జయిస్తావు. అక్షయమైన బీజముగా నీవు ఈ లోకములో దేవుని కొరకు జీవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు జీవితములలో ప్రతి జీవితానికి, ప్రతి కుటుంబమునకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. తిరిగి జన్మించే అనుభవాన్ని గురించి నికోదేముతో మాట్లాడినారు. నికోదేము ప్రభువా, తండ్రి నీ రాజ్యమును చూడగోరుతున్నాడు కానీ నూతన జన్మానుభవము లేకుండా. దేవా కరుణించండి, నూతన జన్మానుభవమును పొందినట్లు. దేవా తండ్రి, మా జీవితాలు అనేకసార్లు మీ దీవెనలు కోరుకుంటున్నాము కానీ నూతన జన్మ లేకుండా. నూతన జన్మ పొందడానికి, నూతన జన్మ ద్వారా నీ రాజ్యమును చూడడానికి, నీ రాజ్య వారసత్వం పొందడానికి సహాయం చేయండి. మూలముగా దేవా నీ వాక్యము బీజము మాలో ఉండడానికి, మేము ప్రభు వాక్యమునకు లోబడ్డానికి సహాయం చేయండి అని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.